తెలియవార్తలకు స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని తనకు శాసనసభలో కామూరు వెంకట నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు వక్రీకరించడం తగదని అన్నారు. గతంలో పోలియో మహమ్మారి వచ్చిందని, అది లేనప్పటికీ ఇప్పటికీ పోలియో వ్యాక్సిన్ వేస్తున్నారని అన్నారు. అదేవిధంగా కరోనా మహమ్మారి తగ్గినా తిరిగి వచ్చే అవకాశం ఉందని సీఎం తెలిపారని అన్నారు. మనిషిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఈ వ్యాధి దరి చేరదని అన్నారు. తెలంగాణలో 120 టెస్టులు చేస్తే తక్కువ కేసులు వచ్చాయని, ఆంధ్రలో 7000 టెస్టులు చేయడం వల్లే కేసులు పెరిగాయని అన్నారు. వాస్తవానికి ఎన్ని ఎక్కువ టెస్టులు చేస్తే అంత మంచిదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని అభినందించకపోయినా పర్వాలేదు, కానీ విమర్శలు మాత్రం చేయవద్దని అన్నారు. మరి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి భారతదేశంలో ఏం జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ రకంగా ఉండాలి మనం, మన జీవన ప్రమాణాలు ఏ రకంగా ఉండాలి, రైతులు ఏ రకంగా ఇవ్వాలి భరోసా, మహిళలు ఎలా ఉండాలి, మరి మాస్కులు ఇవ్వాలి, 15 కోట్ల మాస్కులు కుట్టించి మనిషికి మనం మాస్టర్ కార్డుకి ఇచ్చే విధంగా ఇవన్నీ చెప్పుకుంటా వస్తాము. కరోనా ఒక జ్వరం లాంటిది, మరి ఇంతకుముందు కూడా మరి చాలా వ్యాధులు వచ్చినాయి, దీనికి మెడిసిన్ వచ్చే వరకు కూడా అది మనతోటే ఉంటుంది, మనతోటే ప్రయాణిస్తుంది అని చెప్పారు. దానికి వక్రీకరించి కరోనా మనతోటే ఉంటుందంటే ఉంటుంది, ఎందుకంటే మనకి ఎప్పుడో పోలియో వచ్చింది, పోలియో డ్రాప్స్ ఇప్పుడు కూడా మన పిల్లలకి వేస్తూనే ఉన్నాం. ఎందుకు వేస్తున్నాం అది? ఆ పోలియో అన్నది ఇంకా మనతోటే ప్రయాణిస్తున్నది కాబట్టి. అలాగే ఈ కరోనా అన్నది శాశ్వతంగా పోదు, ఇది వస్తానే ఉంటుంది. ఇది లక్కీగా మన బాడీ ఇమ్యూనిటీ పవర్ ఉంటే అది ఆటోమేటిక్గా వచ్చినా కంట్రోల్ అయిపోతుంది. రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు మీరు ఫస్ట్ మీరు మాట్లాడదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి ప్రతిపక్ష నాయకుడిగా మీ పాత్ర మీరు పోషించి మాట్లాడండి. కనీసం మీరు కొనియాడొద్దు, మీరేమి చెప్పవసరం లేదు, కానీ ఇలాంటి బురజిమ్మే పనులు మానేసి ప్రజల్ని ఏ రకంగా రక్షించాలి, ఈ కోవిడ్ నుంచి ఏ రకంగా మనం బయటపడాలి, దీనికి ఏ రకంగా సహకరించాలి. ఇవాళ కేరళ చూస్తే ప్రతిపక్షం అన్ని ఓటైపోయి పనిచేస్తున్నాయి, అక్కడ చాలా రాష్ట్రాల్లో మొత్తం పూర్తిగా సహకరిస్తున్నారు. అక్కడ మోడీ గారికి మనం ప్రతిపక్షంగా ఉన్నా ఈ కోవిడ్ విషయంలో పూర్తిగా సహకరించాలని సోనియా గాంధీ గారు చెప్తున్నారు, కానీ ఇక్కడ ప్రభుత్వానికి సహకరించకపోగా మీ నీచ రాజకీయాలు, మీ బతుకులన్నీ రాజకీయాలతోటే ముడిపడి. తనకు ఐఎంఏ అసోసియేషన్ ఆధ్వర్యంలో లాక్డౌన్ విశేషంగా శ్రమిస్తున్న పోలీసులకు ఉచితంగా మాస్కులను తనకు శాసనసభ కామూరు వెంకట నాగేశ్వరరావు ద్వారా అందజేశారు. తనకు శాసనసభలు లాక్డౌన్ ప్రారంభమయ్యాక విశేషంగా శ్రమిస్తున్నారని ఐఎంఏ నాయకుడు డాక్టర్ కె శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ బి సుందర్రావు, కార్యదర్శి డాక్టర్ రషీద్ హుస్సేన్ పాల్గొన్నారు. ఊళ్ళో ఉన్న పోలీస్ అందరికీ కూడా దగ్గర దగ్గర 100 మాస్కులు మరి ఐఎంఏ తరఫున డాక్టర్స్ అందరూ కలిపి మరి ఈ కార్యక్రమం చేసేందుకు చాలా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఎందుకంటే డే 1 నుంచి పోలీస్ వారు అంతా కూడా రోడ్డు మీద ఉండి విధులు నిర్వహిస్తూ భార్యాపిల్లలను వదిలి మనల్ని మన తడుపుని రక్షించే విధంగా మంచి ఎక్కడికక్కడ పగడబందీగా ఎవరిని కూడా కట్టుదిట్టం చేసి రానివ్వకుండా జాగ్రత్తగా చూస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ శ్రీ కామూరు నాగేశ్వరరావు గారు సేవా భావనతోటి ఒక అంతఃకరణ శుద్ధితోటి మన ప్రముఖ నియోజకవర్గాన్ని ఎలా ఎంత జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ప్రతి చిన్న విషయాన్ని కూడా కాపాడుకుంటూ వస్తున్నారో తెలుసు. వారికి చేదోడు వాదోడుగా వైద్య రంగం అయితేనేమి, సేవారంగం అయితేనేమి, పోలీసులు అయితేనేమి, ఎవరు కూడా
ఆయన కూడానే ఉంటాం, ఉంటున్నారు, ఉండబోతాం కూడాను. అందులో భాగంగా మా వంతు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కనుక తరఫున మా వంతు కర్తవ్యంగా మేము కూడా ఈ కష్టపడుతున్నటువంటి ఈ పోలీస్ సోదరులకు అందరికీ కూడా క్వాలిటీ కలిగినటువంటి N95 మాస్కులు అయితే వారికి నూటికి 100% న్యాయం చేకూరుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున గౌరవ శాసనసభ్యులు శ్రీ పరమూరు నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈ మాస్కులు అందజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చేస్తుంటూ ఐఎంఏ తరఫున తనుకునే జ్వరంలో ఇతర దేశాల నుండి వచ్చిన 705 మంది హోం క్వారంటైన్ పూర్తయిందని తనుకు తహసీల్దార్ పిఎన్డి ప్రసాద్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి 382 మంది రాగా 15 మంది మాత్రమే క్వారంటైన్ లో ఉన్నారని అన్నారు. ఇతర జిల్లాల నుండి వచ్చిన వారిలో 16 మంది క్వారంటైన్ లో ఉన్నారు. ఇతర మండలాల నుండి వచ్చిన వారిలో 15 మంది క్వారంటైన్ లో ఉన్నట్లు చెప్పారు. తనుకులో 465 మందికి ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా 32 మంది ఫలితాలు రావాల్సి ఉందని, మిగిలిన వారందరికీ నెగిటివ్ రిపోర్టులు వచ్చినట్లు తహసీల్దార్ చెప్పారు. ఎవరికైనా శ్వాస సంబంధమైన సమస్యలు ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాలని కోరారు. అక్కడి నుంచి కూడా ఈ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని 705 మందిని మహానిర్బంధం చేయడం జరిగింది. వారందరూ కూడా సేఫ్గా ఉన్నారు, వారికి ఎవరికి ఇబ్బంది రాలేదు. అదేవిధంగా అక్కడక్కడ మనం టెస్టులు చేయడం చేసినప్పుడు కూడా వాళ్ళు పాజిటివ్ వారికి రాలేదు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు 282 మంది ఉన్నారు. వాళ్ళు ఇంచుమించి అందరూ కూడా గృహ నిర్బంధం నుంచి 28 రోజులు పూర్తి చేసుకున్నారు. వారికి ఒక 15 మందికి మాత్రమే ఇంకా 28 రోజులు పూర్తి అవ్వాలి. అలాగే ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు 85 మంది ఉన్నారు, 83 మంది ఉన్నారు. వారిలో కూడా ఒక 16 మందికి మాత్రమే 28 రోజులు పూర్తి అవ్వాలి. మిగతా వాళ్ళందరికీ కూడా 28 రోజులు పూర్తి అవ్వడం జరిగింది. అదేవిధంగానే ఇతర మండలాలు ఇతర నుంచి వచ్చిన వాళ్ళు ఇంచుమించు ఒక 15 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం ఇంకా గృహ 14 రోజులు కూడా పూర్తి చేసుకోలేదు. వాళ్ళందరినీ కూడా గృహ నిర్బంధంలో ఉంచాము. అదేవిధంగా ఏంటంటే మన నియోజకవర్గం సంబంధించి ఇంచుమించు 465 టెస్టులు చేయడం జరిగింది. వీటిలోని 465 టెస్టుల్లో కేవలం 32 మాత్రమే మనకి ఇంకా రిజల్ట్ రావాలి. మిగతా అన్నీ కూడా రిజల్ట్ రావడం జరిగింది. 465 టెస్టుల్లో కూడా కేవలం 32 ఇంకా టెస్టులు రిజల్ట్ రావాల్సి ఉంది. వచ్చి ఇప్పటివరకు వచ్చిన టెస్టులన్నీ కూడా 32 మినహా 465లో 32 మినహా మిగతా అన్నీ కూడా నెగిటివ్గా రావడం జరిగింది. సో మన తణుకు నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఇప్పటివరకు పాజిటివ్ కేసు రాలేదు. తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్నూరు రాధాకృష్ణ ఆధ్వర్యంలో పైడిపర్రు గ్రామంలో కూరగాయలు నిత్యావసర వస్తువులు అందజేశారు. మూడో రోజు కూడా సుమారు 2500 మందికి వీటిని అందజేసినట్లు తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు కూరగాయలు నిత్యావసర సరుకులను దాతలు పంపిణీ చేయడం అభినందనీయమని తణుకు శాసనసభ్యులు కారుమూరు నాగేశ్వరరావు అన్నారు. ఇరగవరం మండలం రేలంగి సొసైటీ అధ్యక్షుడు ఎర్రంశెట్టి సత్యనారాయణ కుమార్తె, డాక్టర్ సీతామహాలక్ష్మి, నాగసాయి పెరిట 10 లక్షల రూపాయల విలువైన నిత్యావసర సరుకులను రేలంగి గ్రామంలో 2000 కుటుంబాలకు ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు చేతుల మీదుగా మంగళవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇరగవరంలో కామకోటి చంద్రశేఖర వేద పాఠశాలలో శంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో గల వేద పండితులు లోక కళ్యాణార్థం ఉపనిషత్తులు వేద పారాయణం చేశారు. పాఠశాల వ్యవస్థాపకుడు గుల్లపల్లి సీతారామశాస్త్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ పాఠశాలలో 20 మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు. పెరవలి మండలం అనవరపాళ్ళలో జేడీ ఫౌండేషన్ తరఫున డొక్కా సీతమ్మ 111వ వర్ధంతి నిర్వహించారు. ఫౌండేషన్ కోనసీమ ఆహ్వానిత ఆధ్వర్యంలో ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించారు. పెనుమంట మండలం మల్లెపూడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున మేడపాటి అనిల్ కుమార్ రెడ్డి 1200 కుటుంబాలకు 150,000 రూపాయలలో చేసే శానిటైజర్లు, మాస్కులు తదితరాలు వాలంటీర్ల ద్వారా అందజేశారు. బాలగంగాధర్ రెడ్డి, రామరాజు, కరి గోపాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెనుమంట మండల కన్వీనర్ విష్ణుకుమార్ రెడ్డి, అయ్యప్ప రెడ్డి కూడా పాల్గొన్నారు. పెనుమంట మండలం సత్యవరం సొసైటీ వద్ద మల్కపల్లి పిహెచ్సి వైద్యుడు టి సుష్మా చౌదరి ఆధ్వర్యంలో బట్ల మగుడూరు పిహెచ్సి వారు 24 మందికి కరోనా ర్యాపిడ్ టెస్టు నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు నలివిల్లి ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి మోహన్ రావు, ఆరోగ్య సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ దొమ్మెడి సునారాయణ కూడా ర్యాపిడ్ టెస్టులు చేయించుకున్నారు. సత్యవరంలో శెట్టి బల్జా పెద్ద సంఘం యూత్ ఆధ్వర్యంలో 1000 కుటుంబాలకు 125,000 విలువ చేసే నిత్యావసర వస్తువులు, కూరగాయలు, కోడిగుడ్లు అందజేశారు. పంచాయతీ కార్యదర్శి, గ్రామ వాలంటీర్లు పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గల్ఫ్ దేశంలో ఉంటున్న వారు సుమారు 60,000 రూపాయలు ఈ కార్యక్రమానికి అందజేశారు. నర్సాపురం డివిజన్లోని కరోనా వ్యాప్తి నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని సబ్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ తెలిపారు. మంగళవారం నర్సాపురంలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. భీమవరంలోని రెడ్ జోన్ పరిధిలో ఒక కేసు నమోదైందని చెప్పారు. ప్రజలు వైరస్ నియంత్రణ అయ్యేంత వరకు లాక్డౌన్ పాటించాలని కోరారు. సాటర్డే ఒక కేసు రిపోర్ట్ అయింది. ఆ కేసు ని ప్రైమరీ కాంటాక్ట్ హస్ టెస్టెడ్ పాజిటివ్.
సో ఆ రోజు మనం తీసిన విఆర్డిఎల్ శాంపిల్ రిజల్ట్ మార్నింగ్ వచ్చి దాంట్లో ఒక పర్సన్ పాజిటివ్. సో చూస్తే దట్ పర్సన్ది ఆల్ ద ప్రైమరీ కాంటాక్ట్స్ ఆర్ ద సేమ్ యాజ్ ఫర్ ద ప్రీవియస్ కేస్. సో ప్రైమరీ కాంటాక్ట్స్ ఆల్రెడీ విఆర్డిఎల్ చేసాం, ఆల్రెడీ క్వారంటైన్ సెంటర్లోవే ఉన్నారు. ఈ ప్రెసెంట్ కేస్ ఆల్సో క్వారంటైన్ సెంటర్లో ఉన్నారు. సో అక్కడ నుంచి వీ హ్యావ్ షిఫ్టెడ్ దెమ్ టు ఏలూరు ఆశ్రమం. అది కాకుండా అగైన్ 19th వార్డ్లోవే ఉన్నారు, అండ్ సో దట్ ఈస్ నాట్ జనరలీ ఏ ప్రాబ్లమ్. సెకండరీ కాంటాక్ట్ కూడా సేమ్, దే ఆల్ బిన్ హోమ్ ఐసోలేటెడ్. సో యాజ్ ఆఫ్ నో మనం చూస్తున్నాము ఎట్లా ఉంది అని. యాజ్ ఆఫ్ నో ది సిచ్యువేషన్ సీమ్స్ స్టేబుల్ ఉంది. భీమా రూమ్లో ఇంకా ప్రాపర్గా వాచ్ చేస్తున్నాం, బికాస్ వీఆర్ గెటింగ్ మోర్ కేసెస్ దేర్. వీ విల్ హోప్ ఫర్ ద బెస్ట్. భీమవరం మండలం తాడేరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల యువత అధ్యక్షుడు నామన మహేష్ ఆధ్వర్యంలో గ్రామ వీధుల్లో హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని మంగళవారం పిచికారీ చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ సూచనల మేరకు మండలంలోని ప్రతి గ్రామంలో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోమటి రాంబాబు, గుడపాటి పెద్దిరాజు, కొప్పినేటి సుబ్రహ్మణ్యం, గెల్లు కోటి తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందడం ఎక్కువైన దగ్గర నుంచి మాకు తాడేరు గ్రామంలో మండల వైఎస్ఆర్సీపీ యువజన అధ్యక్షుడు నామన మహేష్ గారి ఆధ్వర్యంలో వారానికి ఒకసారి 5 కిలోక్లోరైడ్ ద్రావకాన్ని ఊరంతా పిచికారీ చేయడం జరుగుతుంది. ఇది రెండోసారి చేయటం, ఈ వారం క్రితం ఒకసారి చేసాం, ఇప్పుడు రెండోసారి జరుగుతుంది. ఇప్పుడు 2 రోజుల క్రితం భీమవరంలో మళ్ళీ 2 కేసులు పెరిగిన కారణంగా ఆయన మండలం అంతా మనం పిచికారీ చేయించాలనే ఆలోచనలోకి వచ్చారు. రేపటి నుంచి గ్రామాల వారీగా మండలం అన్ని చోట్ల కూడా పట్టానికి ఆయన. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్టులను భర్తీ చేస్తున్నారు. దీనిలో భాగంగా తాడేపల్లిగూడెం మండలంలో ఖాళీగా ఉన్న 7 వాలంటీర్ల పోస్టులకు మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో మౌలిక పరీక్షలు నిర్వహించారు. మండల ఎంపిక బృందం వీటిని నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలకు 26 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. కరోనా కారణంగా అందరిని ఒకే రోజు పిలవకుండా 2 రోజుల పాటు అభ్యర్థికి అభ్యర్థికి మధ్య గంట సమయం కేటాయించి ముందుగా తెలిపారు. వారి నిర్ణీత సమయంలో వచ్చిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఎంపికల్లో ఎండిఓ జీవికే మల్లికార్జునరావు, తహసీల్దార్ ఎం రాజు, ఈఓపీఆర్డీ పి వెంకట్రావు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో దాల్వా మాసులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది జిల్లాలో 4.16 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు 50% మాత్రమే వరి కోతలు, అంటే 191,000 ఎకరాల్లో పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ వాయువ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా జిల్లాలో గత 3 రోజుల నుండి అడపాదడపా వర్షాలు పడుతున్నాయి. దీంతో రైతాంగం ఆందోళన చెందుతున్నారు. తాడేపల్లిగూడెం ప్రాంతంలో వరి కోతలు పూర్తవగా మార్కెట్ యార్డుకు భారీగా టన్నుల కొద్దీ ధాన్యాన్ని తరలించారు. తేమ శాతం 30% ఉంటే ధాన్యం బస్తాకు 1,360 రూపాయలుగా గిట్టుబాటు ధర కల్పిస్తున్నారు. కానీ ప్రస్తుతం ధాన్యంలో 50% మించి తేమ ఉండడంతో బస్తాకు 1,320 రూపాయలు మాత్రమే ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధర చెల్లిస్తున్నారు. ఫలితంగా రైతు బస్తాకు 40 రూపాయలు చొప్పున కోల్పోతున్నారు. దీంతో రైతు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ధాన్యంలో తేమ శాతం 50% పెంచి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రావులపాలెంలో 108 వాహన సిబ్బందికి జనసేన నాయకుడు రాచకొండ శ్రీనివాస్ ఆర్థిక సాయంతో శానిటైజర్లు, హ్యాండ్ వాష్లు, సోప్స్ను అందజేశారు. కార్యక్రమంలో రాజమండ్రి డివిజన్ అధ్యక్షులు ఎం శ్రీనివాస్, ఈఎంటీ లవరాజు, చిట్టిబాబు, అంబటి మణికంఠ, కిషోర్, సాధనాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం కాటన్కొండ మండలం చెయ్యేరు గ్రామంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు 500 రూపాయల విలువైన కిరాణా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గ్రామంలోని నిరుపేదలకు కరోనా కారణంగా ఆర్థికంగా నష్టపోయిన గ్రామంలో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు స్తౌటవల్లి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆర్థిక సాయం చేసి గ్రామంలో నిరుపేదలందరినీ ఆదుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం, నాగేంద్ర, జానకీరామ్, శ్రీనివాసరావు, పల్లంరాజు, మోహన్ కృష్ణ, నారాయణ స్వామి, మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా మిమ్మిడివరం బాలికల వసతి గృహంలో ఉంటున్న నిరాశ్రయులకు సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో 2వ రోజు భోజనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి శీలం వెంకటేష్, తాడాల సతీష్, సానుబోయిన మనోహర్, మట్టపత్తి నారాయణ, వన్నచెల్ల విజయ్, పరివేల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. భూపతిరాజు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు భూపతిరాజు శివకుమార్ వర్మ, కుమార్తె చిరంజీవి అశ్విత అన్నపూర్ణ 3వ జన్మదినం సందర్భంగా కరోనా నిర్మూలన నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన పల్లంకురులోని 2000 పేద కుటుంబాలకు, ఆర్టీసీ కార్మికులకు, కాటేనుకొండ మండల పాత్రికేయులకు ఫౌండేషన్ తరఫున 3 లక్షల రూపాయల విలువ చేసే కాయగూరలు, బియ్యం, నిత్యావసర సరుకులు, స్వీట్ బాక్సులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రాజశేఖర్ పాల్గొని పంపిణీ చేశారు. అనంతరం వాలంటీర్లు ఇంటింటికి తిరిగి కూరగాయలు స్వీట్ బాక్సులను పంపిణీ చేశారు. ధోని ఈనాటి బంగారు మాట మనసు చెప్పినట్లు మనం వినడం కాదు, మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి. గౌతమ బుద్ధుడు ఈ వాక్యంతో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.